హాయ్ హలో నమస్తే, నేను మీ మీరా. ఈరోజు బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దాని గురించి మా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీక్లో ఎప్పుడూ లేనంతగా మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. 8 మంది నామినేట్ వన్లో శ్రీముఖి, జాఫర్, వరుణ్, వితిక, హిమజ, మహేష్ విట్ట, రాహుల్ చిప్పులగంజి, పునర్నవి. వీళ్ళు ఎనిమిది మందిలో నిన్న జరిగిన షోలో నలుగురు సేవ్ అవ్వడం జరిగింది. నాగార్జున గారు నలుగురిని సేవ్ చేశారు. శ్రీముఖి, రాహుల్ చిప్పలగంజి, మహేష్ విట్ట, హిమజ ఈ నలుగురు సేవ్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఆదివారం ఎపిసోడ్, సండే ఈజ్ ఫండే అంటూ నాగార్జున మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు జనాలు. అయితే మా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం జాఫర్ గారు ఎలిమినేట్ అవుతారు. అది కూడా ఎందుకు అంటే, జాఫర్ గారికి వచ్చినప్పటి దగ్గర నుంచి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, నన్ను పంపించేయండి అంటూ ఒకటే ప్రాధాయపడుతున్నారు. మన ఎపిసోడ్ మనం చూసే ఉంటాం. జాఫర్ గారు బాబా దగ్గరికి వెళ్ళి, నాకు యొక్క సహాయం చేయి, నన్ను ఇంట్లో పంపించాలో ఏదో ప్లాన్ చెప్పు, అది ఇది అని అంటూ ఉండేవాడు. అదే ఆ పాయింటే జర చూసే ప్రజలకి, పాపం జాఫర్ గారికి ఉండడం ఇంట్లో ఉండడం ఇష్టం లేదేమో, ఒకసారి వదిలేద్దాం, జాఫర్ గారికి ఓటు వేయకుండా మిగిలిన వాళ్ళకి ఓటేసి ఇంట్లో వాళ్ళని సేవ చేద్దాం అనే ఉద్దేశంతోనే జాఫర్ గారికి ఓటేయకుండా ఉండడం జరిగింది. అయితే ఈ వీక్లో మరికొద్దిసేపట్లో మన నాగార్జున గారు జాఫర్ గారిని ఎలిమినేట్ చేయబోతున్నారని మా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అండి. అది డైరెక్ట్గా మా దగ్గర నుంచి వచ్చిందేం కాదు అది. సో మీ జనాల అంచనా ప్రకారం మాకు అందులో ముఖ్యంగా నేనే ఉన్నానండి. నేనే జాఫర్ గారికి ఓటు వేయలేదు. ఎందుకంటే జాఫర్ గారు నేను ఉండను వెళ్ళిపోతాను అనేసరికి నాకు కొంచెం ఇదిగా అనిపించి, అది కాక బయట మంచి పేరున్న అతను వ్యక్తి, మంచి జర్నలిస్టు, 185 మంది కోణాలను బయటికి లాగిన జాఫర్ గారు ఇంట్లో ప్రతిదానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏదైనా టాస్క్ చేయాలన్నా ఇబ్బంది పడుతున్నాడు. మొన్న జరిగిన ఆలీ కింగ్లో మెయిల్ ఫీమేల్ ఇచ్చినప్పుడు జాఫర్ గారు చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసే ఉంటాం. సో ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అదిగాక తనకి ఫ్యామిలీ కూడా గుర్తొస్తుందని అని ఒకసారి ఏడవడం జరిగింది. సో ఇవన్నీ కారణంగా చేసుకొని కేవలం జాఫర్ గారికి ఓటు వేయలేదు. ఆ ఒక్క కారణంతోనే జాఫర్ గారు ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు ఈ వీక్లో ఎలిమినేషన్ అయ్యేది మన జాఫర్ గారు. ఫస్ట్ వీక్లో హేమ గారు, సెకండ్ వీక్ జాఫర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా అప్డేట్స్ పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.